కడప కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు, కాంగ్రెస్ నేత నజీర్ అహ్మద్, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. తులసి రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 4-5 తేదీలలో కడప పట్టణం ఇందిరా భవన్‌లో నవ సంకల్ప చింతన సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి 6 కమిటీలో ప్రతి కమిటీకి ఒక చైర్మన్, ఒక కన్వీనర్, మిగతా సభ్యులు ఉంటారు. మొత్తం 6 డెలిగేట్స్ ఏదో ఒక కమిటీలో ఉంటారు. వాళ్ళు తరువాత ఒక 3-4 గంటల పాటు రాష్ట్రానికి సంబంధించి, రైతాంగానికి సంబంధించి ఏం చేయాలా, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేశాయి, తర్వాత టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది, ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, ఏమి లోటుపాట్లు ఉన్నాయి, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అని ఓవరాల్గా ప్రతి ఇష్యూకు సంబంధించి, రైతులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది, యువతకు సంబంధించి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది, అదేవిధంగా సామాజిక న్యాయం గురించి, ఆర్థిక సమస్యల మీద, కాబట్టి వీటి మీద సమగ్రంగా చర్చించి తీర్మానాలు చేయడం జరుగుతుంది.